గుడ్ ఆఫ్టర్నూన్ నేను గోపాల్ అడ్వకేట్ ఇప్పుడు మనము ప్రామ్సరీ నోట్ లయబిలిటీ మీద బారోవరు చనిపోతే లీగల్ ఎయిర్స్ ఎంతవరకు రెస్పాన్సిబుల్ ఫర్ రీపేమెంట్ ఆఫ్ ది డెబిట్ అనే విషయం మీద మాట్లాడుతున్నాం అయితే ప్రామ్సరీ నోట్లో ఇంపార్టెంట్ వ్యక్తులు ఎవరెవరంటే లెండర్ అప్పు ఇచ్చేవాడు బరోవర్ అప్పు తీసుకునేవాడు అలాగే విట్నెసెస్ ఉంటారు అయితే ఏదే కారణం చేత ఏదో కారణం చేత డబ్బు తీసుకున్నవాడు మధ్యలో చనిపోతే ఆ యొక్క డెబిట్ లయబిలిటీ ఎవరు ఈ లెండర్కి డబ్బు కట్టాలి అప్పు కట్టాలి అనే దాని విషయం ఏంటంటే దాంట్లో లీగలేస్ ఎంతమంది ఉన్నారో సన్ కానీ డాక్టర్ కానీ వైఫ్ కానీ వాళ్ళంతా ఈ సివిల్ లయబిలిటీలో పాత్రలు అవుతారు అప్పు కట్టడానికి అలాగే వాళ్ళు ఎంతవరకు బాధ్యులు అవుతారంటే ఇప్పుడు ఎవరైతే లోన్ తీసుకున్నారో అప్పు తీసుకున్నాడో ఆయన ప్రాపర్టీ విలువని బట్టి ఈ అప్పు కట్టడం జరుగుతుంది అయితే ఈ అప్పు ఉన్నవాళ్ళు లీగల్ హెయిర్స్ దగ్గర నుండి వాళ్ళ సొంత ఆదాయం నుండి కట్టమని అనటానికి మన కాన్స్టిట్యూషన్ కానీ మన లా కానీ ఒప్పుకోదు చనిపోయిన వారి ఆస్తి దాన్ని అమ్మిన తర్వాత వచ్చే అమౌంట్ ఎక్కువైతే వాళ్ళ అమౌంట్ ఎంత వాళ్ళ వడ్డీతో పాటు వాళ్ళ అప్పు ఎంత ఉందో అంతా తీసుకొని మిగతాది లీగల్ ఎయిర్స్కి ఇవ్వాలి అలాగే లా ఏం చెప్తుందంటే లీగల్ ఎయిర్స్ ప్రాపర్టీ తక్కువ అమౌంట్ ఉండి ఎక్కువ అమౌంట్ లోన్ ఉంటే మీద లీగల్ ఎయిర్స్ రెస్పాన్సిబిలిటీ లేదు బాధ్యత లేదు అని చెప్పేసి అంటుంది సో ఆ విధంగా ఇప్పుడు బ్యాంక్ లోన్ ఉంది హౌసింగ్ లోన్ ప్రకారం ఈ హౌసింగ్ లోన్ హౌస్ మీద ఇస్తారు అదొక ప్రాపర్టీ ఆయన బారో చనిపోయాడు అంటే అప్పు తీసుకున్నవాడు చనిపోయాడు ఆ ఇంటి విలువ ఎంతనో దాన్ని అమ్మేసి దాని ద్వారా వాళ్ళు వాళ్ళ అమౌంట్ని సర్దుకోవచ్చు లేదంటే ఈ లీగల్ హెయిర్స్ దానికి ఉన్న అప్పు మంత్లీగా కడుతూ లాస్ట్ వరకు కట్టేస్తే అప్పు తీరిపోతుంది ఆ ఇల్లు ఈ లీగల్ ఎయిర్స్కి మిగిలిపోతుంది ఆ విధంగా ఈ లీగల్ ఎయిర్స్ బాధ్యతలు ఇంకా పర్సనల్ లోన్ మీద కానీ డెబిట్ కార్డు మీద కానీ చనిపోయాడు కదా అని చెప్పేసి గమన కూర్చోకుండా వాటి గురించి త్వరగా సెటిల్మెంట్ చేసే ఏర్పాటు చేయాలి ఒకవేళ వాళ్ళ చో జోబు నుంచి వాళ్ళ పాకెట్ నుంచి కట్టగలిగితే కట్టాలి లేదంటే ఆ తండ్రి గారి ప్రాపర్టీ మీద వచ్చేటువంటి ఆదాయం కానీ లేదంటే దాన్ని అమ్మితే వచ్చేటువంటి అమౌంట్ని కానీ ఆ లోన్లకి సర్దేయాలి కట్టేయాలి ఆ లోన్లను క్లియరెన్స్ చేసుకోవాలి అని చెప్పేసి లా చెప్తుంది అలాగే లా ఏం చెప్తుంది అంటే ఇప్పుడు బారోవర్ ఉన్నాడు ఆయన చనిపోయాడు ఆయనకి ఏమీ ఆస్తి లేదు అటువంటి అప్పుడు ఈ పిల్లలు యొక్క ఇన్కమ్ మీద వీళ్ళు సివిల్ కేసు వేయటానికి లేదని లా చెప్తుంది అలాగే వైఫ్ పేరు మీద ఉన్నటువంటి ప్రాపర్టీస్ మీద కూడా సివిల్ కేసులో మనీ రికవరీ కోసం వేయటానికి లేదంటున్నారు సో లీగల్ ఎయిర్స్ సపోజ్ వాళ్ళంతకు వాళ్ళు వాళ్ళ తండ్రి చేసినటువంటి అప్పుని తీర్చాలనుకుంటే వాళ్ళు వాళ్ళ ఇన్కమ్ నుంచి కానీ లేదంటే ఏదైనా ప్రాపర్టీ నుంచి కానీ ఆ ఇన్ ఆ యొక్క అప్పుని తీర్చవచ్చు అలాగే ఈ మనిషి చచ్చిపోతే బారోవర్ చనిపోతే ష్యూరిటీ ఉన్నవాళ్ళు ఉంటారు ఆ షూరిటీ వాళ్ళ నుంచి కూడా ఈ అప్పుని రికవరీ చేసుకునే అవకాశం ఉంటుంది అందుకోసం లీగలెయిర్స్ చాలా వరకు ప్రయత్నం ఏం చేయాలి అంటే అప్పు తండ్రి అప్పుని తండ్రి అప్పు తీసుకున్నారు కాబట్టి తండ్రి అన్ని బాధ్యతలు వాళ్ళు తీసుకుంటున్నారు అన్ని ప్రాపర్టీస్ వాళ్ళు తీసుకుంటున్నారు ఆ విధంగా అప్పుని జాగ్రత్తగా టైం టు టైం కట్టేసి క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకుంటే మంచిది ఒకవేళ ఏదైనా వాళ్ళకు ఈ విషయంలో అనుమానం కానీ ప్రాబ్లం కానీ వస్తే వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి పెద్దలు కానీ లేదంటే వారి అడ్వకేట్స్ని కానీ కన్సల్ట్ చేసి లీగల్ సలహాలు తీసుకొని వా వాటి ద్వారా ఆ అప్పుని తీర్చుకుంటే వీళ్లకు ఎలాంటి లీగలైజ్కి ఎలాంటి సమస్యలు ఉండవు సో అలాగే అప్పించిన వారు కూడా ఈ అప్పుని ఎలాగ రికవరీ చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి ఎంతవరకు వీళ్ళకి రికవరీ అవుతుంది వీళ్ళ డబ్బు మొత్తం డబ్బు వస్తుందా తక్కువ వస్తుందా ఎక్కువ వస్తుందా తక్కువ వస్తే ఎట్లా చేయాలి ఎక్కువ అయితే ఎట్లా చేయాలి ఈ విధంగా దగ్గర ఉన్నటువంటి వాళ్ళ అడ్వకేట్స్ తోటి సలహాలు తీసుకొని పెద్ద పెద్ద అమౌంట్స్ ఉన్నట్లయితే సెటిల్ చేసుకోవచ్చు ఫర్దర్ ఏంటంటే లోను కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఇస్తుంటారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇతర ఇతర ఫ్రెండ్స్ సో అటువంటి వాళ్ళు కూడా ఎవరైనా మాకు లోను మీ ఫాదర్ ఇవ్వాలి డబ్బులు అప్పు కట్టాలి అని వచ్చినప్పుడు ఈ లీగల్ ఎయిర్స్ ఆ యొక్క డాక్యుమెంట్స్ వీళ్ళ ఫాదర్ రాసినటువంటి డాక్యుమెంట్ చెక్ చేసుకొని అది లిమిటేషన్ ఉందా అయిపోయిందా లేకంటే అన్నీ షూరిటీలు ఎవరున్నారు విట్నెస్లు ఎవరున్నారు ఇవన్నీ చెక్ చేసుకొని దానికి తగినంత ప్రాపర్టీస్ వాళ్ళ ఫాదర్ ఈ లీగల్ ఎయిర్స్ దగ్గర ఫాదర్ కానీ హస్బెండ్ కానీ వీళ్ళ దగ్గర ప్రాపర్టీస్ ఉంటే ఆ ప్రాపర్టీస్ని అమ్మి వీళ్ళకి కట్టాలి లేదంటే ఆ ప్రాపర్టీస్ అలా ఉంచుకొని వీళ్ళ దగ్గర సఫిషియంట్ ఆదాయం ఇంకేదైనా ఉంటే వీళ్ళకి అప్పు తీర్చేసి క్లియరెన్స్ చేసుకోవటము అది లాఫుల్గా మంచిదని నా సలహా